हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो बीरकाय मिल मेकर करी टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। चाला बागुंटुंदी, राइस लोकैना रोटी चपाती लोकी चाला टेस्टीगा उंटुंदी। मरी रेसिपी एला प्रिपेर चेसुकोवालो चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसिपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडि। కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగానే పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి. బీరకాయలు కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి, మళ్ళీ మర్చిపోతే కూర మొత్తం చేదైపోతుంది. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు లేతగా ఉంటే వాటిలో చాలా వాటర్ ఉంటుందన్నమాట. ఇలాగ మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే దాంట్లోంచి చూడండి చక్కగా వాటర్ ఇలా బయటకు వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మంచిగా మగ్గుతాయన్నమాట. ఇలా 3-4 నిమిషాలు బీరకాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి ముందుగానే మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచాలి. అలా 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానిన తర్వాత ఆ వేడి నీళ్ళు తీసేసి చల్లటి నీళ్ళల్లో వేసి గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలా ఉంచుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు ఈ బీరకాయ మగ్గిన బీరకాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి ఈ బీరకాయ ముక్కల్లోంచి వాటర్ వచ్చింది కదా, అది మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు మంచిగా మగ్గుతాయి. చూసారు కదా, బీరకాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా పోయింది. ఇవి కూడా కొంచెం బాగా మెత్తబడ్డాయి అన్నమాట బీరకాయ ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను, మీరు మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి, ఇది కొంచెం గట్టిగా ఉంది కదా కర్రీ, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బీరకాయ ముక్కలు మిల్ మేకర్ చక్కగా మెత్తగా ఉడికిపోతాయన్నమాట. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మధ్యలో 1-2 సార్లు మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత చక్కగా వాటర్ అంతా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. 1 నిమిషం మగ్గించుకుంటే మనకి మంచిగా కర్రీ నుంచి అంచుల్లో ఆయిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ మిల్ మేకర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. రైస్తోనే కాదు, రోటీ చపాతీతో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.